మాచర్ల శ్రీ కోదండరామాలయం నందు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్వరాజ్ అభియాన్ భారత ప్రభుత్వం కిసాన్ కళ్యాణ్ కార్యశాల సమాచార దీపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చెలమారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శెట్టిపల్లి ఎలమంద, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీఏ కబ్బిరెడ్డి మాట్లాడుతూ, BG3 పత్తి విత్తనాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదని, ఎవరైనా BG3 పత్తి విత్తనాలు అమ్మకాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కలుపు మందు గ్లెసిన్ మందు వాడకం వల్ల మానవజాతి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, రైతు సోదరులు గ్లెసిన్ మందు వాడరాదని తెలిపారు. రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే లాభాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి సుబ్బారావు, మాచర్ల ఏవో రామమ్మ, వెల్లుర్తి ఏవో లక్ష్మారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సంధ్యారాణి, మాచర్ల నియోజకవర్గ రైతులు పాల్గొన్నారు. చెప్పండి సార్, ఇట్లా చేయి తిప్పండి. ఓకే అండి. ప్రధానమైన పంట పత్తి పంట, దాదాపు 45,000 హెక్టార్లు పత్తి పంట ఉంది. మరి ఈ పత్తి పంటలో మనం ఏంటంటే, గత సంవత్సరం నుంచి గులాబీ రంగు పురుగు కొంత ఆశించింది. ఆశించిన మనం గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆశించినా కానీ మనం ఎట్లో కట్ట మనం ఒకటి రోజులు తట్టుకొని దిగుబడి సాధిస్తున్నాము. కాబట్టి దాంట్లో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా మనకి మన శాస్త్ర సాంసూరా గారు చెప్తారు. దాని గురించి అన్ని కూడా తర్వాత ప్రత్యేకంగా పోతే మనకి ఈ పత్తి పంటలో మరి గ్లైసల్ బీటేని కానీ మరి పోతే దీంట్లో కలుపు మందు కలిగినటువంటి పత్తి విత్తనాలు, ఆ పత్తి విత్తనాలకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా అనుమతి లేదు. అలాంటి విత్తనాలు తయారు చేసిన అమ్మిన మరియు రైతులు కొన్నా కానీ రైతుల పొలంలో కూడా వేసినా కానీ చట్టరీత్యా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి మీద చర్య తీసుకుంటుంది. మరి ఈ విషయంలో చాలా ఆ ఉపజీవులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఈ గ్లైసన్ అంటే కలుపు మందులు, కలుపు మందు అన్నమాట. ఈ కలుపు మందు అన్ని మందులు కూడా చాలా ప్రమాదకరమైంది. దీంతో చాలా పోతుంది. అలాగే నీరు తాగినా కానీ తర్వాత